అంటే ప్రభుత్వం అయిపోయినాం కదా, ప్రభుత్వం అయిపోయిన చూడటం అనేటువంటి సరైనది కాదు. మరి ఏంటో ఇదంతా, ఈ గోలేందో అసలు. అనిల్ ఉన్నారు. రైట్, అనిల్ ఏమేంటి? పెద్దిరెడ్డి రామచంద్ర బయట కూడా వేయండి. కార్యకర్తల ముసుగులో కిరాయి గుండాలను దాదాపు 200 వాహనాల్లో తన వెంట తెచ్చుకొని, వాళ్ళ దగ్గర లెత్తల వెపన్స్ అన్నీ కూడా ఉన్నాయి. డబుల్ బ్యారల్ గన్స్, షార్ట్ గన్స్, పిస్టల్స్ కూడా. మరి ఆయన మాట్లాడిన మాటలు రెచ్చగొట్టిన ఇది చూస్తే అందరూ కూడా రెచ్చిపోయి పోలీసు వాహనాలను ధ్వంసం చేయడం కానీ, పోలీసుల మీద రాళ్ళు రూడడం కానీ, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్డ్గా ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కేసులు నమోదు చేయాలా? నమోదు చేసేదే కాదు, చంద్రబాబు మొదట ముద్దాయిగా ఉండాలి. ఎందుకంటే ఆయన రెచ్చగొట్టిన తర్వాత ఇవంతా కూడా జరిగాయనేది మనమే చూస్తూ ఉన్నాం వీడియోల్లో కానీ, లేకపోతే అక్కడ ప్రత్యక్షంగా చూసిన వారు కానీ ఇవన్నీ కూడా. మరి ఇలాంటి వ్యక్తిని రాజకీయాల్లో కొనసాగించాలా వద్దా అనేది రాష్ట్ర ప్రజలు నిర్ణయించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. మరి పిస్టల్లో, డబుల్ బ్యారల్ గన్లు, బాంబులు, కత్తులు గట్రా చూస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మరి అవన్నీ ఉంటే అక్కడ మరి వాళ్ళు 350 మంది పోలీసులు ఉన్నారంట. మరి ఆయన చెప్పినట్టుగా 500-600 మంది ఉంటే వాళ్ళు ఫైర్ ఓపెన్ చేయాలి కదా. మరి వీళ్ళు లాఠీ చార్జ్ చేసి కొడతా ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటారా? అంటే మారణాయుధాలు ఉన్నాయి, అటువంటి కేసులు పెట్టండి, అటువంటి కేసులు పెట్టి వీళ్ళందరినీ కూడా ఇచ్చేయండి అని. ఇందాక ఎస్పీ గారు మాట్లాడుతూ కూడా వాళ్ళందరిని ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇంట్రాగేషన్ ఏ రకంగా చేయాలనేటువంటి పదాలతో కూడా ఆయన మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది. రేపు చిత్తూరు జిల్లాలో జరగబోయేటువంటి ఎన్నికల విషయంలో, అంటే ఇప్పటికే ఒక ఎన్నికల వాతావరణం వచ్చింది కాబట్టి, ఈ ఇప్పుడు ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కనుక రేపు ఎలక్షన్ల సందర్భంగా ఉంటే ఖచ్చితంగా ఒక విధ్వంసానికి కారణం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బ్యాలెన్స్ చేసేటువంటి సిస్టమ్ ఆయన దగ్గర కనపట్ల. ఆయన మాట్లాడినటువంటి తీరులో, ఆయన మాట్లాడినటువంటి విధానంలో, ఆయన చెప్పినటువంటి ఇది చూస్తే, వ్యూ చూస్తే, ఆ కోణము ఖచ్చితంగా ఆయన వన్ సైడ్ స్టాండ్ తీసుకొని మరొక వైపు ఒక యుద్ధ వాతావరణానికి ఆయనే కారణం అవుతారా అనిపించేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. సరే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలా మాట్లాడారంటే ఆయన అలాగే మాట్లాడతారు. ఎందుకంటే ఆయన పొలిటికల్, వీళ్ళది వైసీపీ, వాళ్ళ తెలుగుదేశం, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవచ్చు. ఆయన ఎటువంటి కామెంట్ చేసినా, ఈయన ఎటువంటి కామెంట్ చేసినా అది పొలిటికల్ సిస్టమ్. ఒక ఆఫీసర్ అనేటువంటి వ్యక్తి ప్రజల ధనంతో, ప్రజలు చెల్లించిన పన్నులతో జీతాలు తీసుకునేటువంటి వ్యక్తులు, వాళ్ళు మాట్లాడేటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా బాధ్యతాయుతంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్న అభిప్రాయాలు ఉన్నాయి.